Hello everyone, welcome to my channel Santoshi Home Sweet Home. నా వీడియోలు నచ్చినట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది ప్రెస్ చేసుకోండి. అది ప్రెస్ చేసుకుంటే మీకు ఒక బెల్ సింబల్ వస్తుంది, అప్పుడు నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. రెగ్యులర్గా నా వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాను, ఎలా ఉన్నాయో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొన్ని సజెషన్స్ ఇవ్వాలనుకుంటే సజెషన్స్ కూడా ఇవ్వండి, ఎలా చేయాలనేవి. మీకు ఏ రకమైన వీడియోస్ కావాలో ఆ రకం కూడా చెప్తే నేను అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. మీకు ముందు వీడియోస్లో నేను చూపించాను హాల్ ఆర్గనైజేషన్ ఎలాగా, కిచెన్ ఆర్గనైజేషన్ ఎలాగా, పూజ మందిరం ఆర్గనైజేషన్ ఎలాగనేది చూపించాను. ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను కిడ్స్ రూమ్ ఆర్గనైజేషన్ ఎలాగ, అంటే పిల్లల గది ఎలా సర్దుకున్నాను, ఏ రకంగా ఆర్గనైజ్ చేశాను, అరేంజ్ చేశాను అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. కొన్ని కొన్ని ఎలా సర్దుకున్నాను, కొంచెం మోడర్న్ గా ఎలా తయారు చేశాను అనేది మీరు చూసి నచ్చితే మీరు కూడా ఫాలో చేయండి. పిల్లలు చాలా ఇష్టపడతారు, రూమ్ లో ఎంజాయ్ చేస్తారు. ఇంకేంటే లేట్ ఎందుకు, వెళ్ళిపోదాం వీడియోలోకి, ఎలా చేశాను ఎలా సర్దాను అనేది చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదే మా కిడ్స్ రూమ్ ఎంట్రన్స్ డోర్ అండి. నేను ఇలాగ ఒకటి కార్డ్బోర్డ్ తోటి చేసినది, థర్మాకోల్ బోర్డ్ మీద ఉన్న బొమ్మను అంటించి పెట్టాను అందంగా ఉంటుందని. ఓపెన్ చేస్తే ఏంటంటే రూమ్ ఇలా ఉంటుంది. మరీ అంత పెద్దది కాదు, కానీ పిల్లలు మట్టుకు సరిపోయేటట్టుగా ఉంటుంది రూము. ఈ రకంగా నేను అరేంజ్ చేసుకున్నాను. ఇది మీకు మనకి ఎంట్రన్స్లో ఉంటుంది అన్నమాట. ఇలాగా ఇది వచ్చేసి వాళ్ళది బంకర్ బెడ్. ఇది మొత్తం ఇది నేను ఆన్లైన్ ఆర్డర్ చేశాను పెప్పర్ ఫ్రైలో, చూసారు కదా. ఇది 3 పీస్ ఉంటుంది అన్నమాట, పైన ఒకటి కింద ఒకటి అడుగున ఒకటి ట్రండల్ ఉంటుంది, చూసారు కదా. ఈ గోడ మీద కూడా అన్ని రకరకాల బొమ్మలన్నీ తీసుకొచ్చి అటకించి ఉంచాను నేను. ఈ మంచానికి కబోర్డ్స్ కూడా వస్తాయన్నమాట. ఈ వాల్ స్టిక్కర్స్ అన్నీ కూడా నేను ఆన్లైనే ఆర్డర్ చేశాను. సాఫ్ట్ ఐస్ అన్నీ ఎక్కడ పెడితే వీళ్ళు అక్కడ పడేస్తారు కాబట్టి ఒక కర్ర పెట్టి పైనుంచి చూస్తున్నట్టుగా ఈ రకంగా నేను పైకి వేలాడ కట్టాను. కావలసినవి తీసుకుని ఆడుకున్నాక మళ్ళీ పైన పెట్టేస్తానన్నమాట, కాబట్టి దుమ్ము కూడా అంతగా పట్టవు, నీట్గా ఉంటాయి కూడా, చూడడానికి కూడా అందంగా ఉంటుంది ఈ రకంగా చేసుకుంటే. ఇవి రెండు వాళ్ళ కబోర్డ్స్, చూసారు కదా. ఇద్దరికి ఒకటే సైజ్ అండ్ షేప్లో చేపించి ఉంచాము. ఇటు పక్కన ఈ వాల్ స్టిక్కర్స్ అన్నీ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేసి ఉంచాను అన్నమాట. ఒకటి నాకు 349 ఆ రకంగా పడింది, నేను ఇది 4 మంత్స్ బ్యాకే తీసుకుని ఉంచాను. ఇది కూడా ఒక విండ్ చైమ్, ఇది నేను మామూలుగా చేశాను, చేత్తోనే చేశాను, పేపర్ తోటి ఇంకా విల్లింగ్ పేపర్స్ తోటి కలిపి ఈ బటర్ఫ్లై విండ్ చైమ్ లాగా చేశాను అన్నమాట. ఫ్యాన్ వేసినప్పుడు చక్కగా ఊగుతూ ఉంటుంది కాబట్టి పిల్లలకి కూడా చక్కగా చూడడానికి అందంగా ఉంటుంది, సరదాగా ఆడుకుంటూ పాడుతూ ఉంటారు చక్కగా, చూసారు కదా. ఇవి రెండు ఏంటంటే వాళ్ళ సైకిల్స్, ఆడేసుకున్నాక తీసుకుని మళ్ళీ క్లీన్ చేసేసుకుని ఇక్కడే పెట్టేసుకుంటాము. అపార్ట్మెంట్ కాబట్టి పెద్దగా జాగా లేదు, అందుకని వాళ్ళ రూమ్లోనే నీట్గా అక్కడే పెట్టేస్తాను అన్నమాట. ఇదేమో డ్రెస్సింగ్ టేబుల్, నాకు ఇక్కడే ప్లేస్ ఉన్నది, మిగతా రూమ్లో అంతగా ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ పెట్టించాను. పక్కనే ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న షెల్ఫ్ లాగా నేను చేపించాను చెక్కతోటి. డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ అనేది నేను మళ్ళీ వేరే వీడియో చేసి డీటెయిల్గా మీకు చూపిస్తానండి, చూసారు కదా. ఇది 3 పీస్ ఉంటుంది అన్నమాట. ఈ బెడ్ కింద కూడా మనం ట్రండల్ వస్తుంది, దీని కింద చక్రాలు ఉన్నాయన్నమాట, అది లాక్కోవచ్చు మనం. లాక్కొని పడుకుని మళ్ళీ పడుకుని అయిపోయిన తర్వాత పక్కకు తోసేసుకుంటే కిందకి అడుక్కి చక్కగా వెళ్ళిపోతుంది, చాలా స్పేస్ సేవింగ్ అనేది అవుతుంది అన్నమాట ఈ బెడ్ తోటి. దీంతో ఏంటంటే ఈ మంచానికి చక్కగా పక్కన కబోర్డ్స్ లాగా కూడా చిన్న చిన్నగా ఇచ్చారు వాళ్ళు, డ్రాస్ లాగా. చూడండి, వాళ్ళకి కావాల్సిన సామాన్ అన్నీ పిల్లల గదిలో అన్నీ ఇక్కడ పెడతాను. వాళ్ళ ఫస్ట్ ఎయిడ్ కిట్, ఇంకా మందులు వేసుకోవడానికి అన్నీ వాళ్ళకి అందుబాటులో చేతికి అందే రకంగా పెడతాను. ఇంకొక దాంట్లో ఏంటంటే వాళ్ళ టై, బెల్ట్, ఐడెంటిటీ కార్డులు అవి ఎక్కడ పారేసుకోకుండా గబుక్కుని జాగ్రత్తగా పెట్టి ఇక్కడ పెడతాను. కింద అన్నీ మామూలుగా బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ ఉంటాయి, ఇది పరుపుకి మంచాలకి సంబంధించినవి అన్నమాట. ఇటు పక్కకు వచ్చేస్తే వాళ్ళ కబోర్డ్ ఓపెన్ చేస్తే ఏంటంటే చూడండి, నేను ముందే నీట్గా పేపర్స్ అవి వేసేసుకుని ఉంచుకున్నాను. ఇదేమో వాళ్ళది మొత్తం ఇయర్ క్యాలెండర్ అన్నమాట, మొత్తం ఏ రకంగా ఉంటుంది, ఇయర్లో హాలిడేస్ లిస్ట్ అంతా కలిపి ఉంటుంది కాబట్టి రిఫర్ చేయడానికి ఫ్రీగా ఉంటుందని ఇక్కడ నేను అంటించి ఉంచుకున్నాను. బయట పెడితే ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళిపోతుంది అని అంతటది, అందుకని ఇటే జాగ్రత్తగా అంటించి ఉంచుకున్నాను అన్నమాట. ఈ కబోర్డులు ఏ వారంకి ఆ వారం సర్దినా కూడా చక్కగా అవి మళ్ళీ యథాస్థానంకి అలాగే వచ్చేస్తూ ఉంటాయి. పిల్లలు ఉన్నారు కదా, ఇంకెంత చేసినా కూడా ఇలాగే ఉంటుంది.
మొత్తానికి ఏదో సర్దేసి ఉంచుతున్నాను అనమాట. నేను అట్ట ముక్కలు ఏంటంటే కట్ చేసి వాటికి డివిజన్స్ లాగా చేసి డిపార్ట్మెంట్స్ లాగా పక్క పక్కకు చేసి పెట్టుంచాను. ఇవన్నీ వాళ్ళ బట్టలు అన్నమాట, రోజువారీ బట్టలు, మామూలుగా బయటకు వెళ్ళి వేసుకునే బట్టలు, స్కూల్ బట్టలు అన్నీ వేరువేరుగా చిన్న చిన్న బాస్కెట్స్లో సర్దేసి పెట్టేసి ఉంచాను. లైనర్స్ అని ఇవన్నీ మామూలుగా పార్టీ వేర్ ఫ్రాక్స్ అని చెప్పేసి. ఇది ఏంటంటే చలికాలం కాబట్టి చిన్న స్టిక్కీ హుక్ పెట్టి దానికి ఇలాంటి జాకెట్ ఒకటి వేలాడదీసి ఉంచాను. కావలసినప్పుడు గబుక్కుని తీసుకుంటారు కాబట్టి. ఎవరైతే చక్కగా నీట్గా బుద్ధిగా ఉన్నారో వాళ్ళకి నేను రోజుకు ఒక స్టార్ చెప్పుని ఇస్తాను. కనీసం ఆ స్టార్ కోసమైనా కూడా చక్కగా వాళ్ళు బుద్ధిగా రోజంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కొట్టుకోకుండా ఉంటారని చెప్పేసి. సో ఇది ఒక రకమైన ఎంకరేజ్మెంట్ అవుతుంది నా సైడ్ నుంచి వాళ్ళకి, అందుకని చెప్పేసి మాట. ఈ రకంగా మొత్తం రూమ్ అంతా ఉంటుంది మనకి. ఇలాగ మొత్తం అంతా నేను సర్ది పెట్టి ఉంచుకున్నానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. చిన్న చిన్న టిప్స్ ఏమైనా నేను ఇచ్చినవి నచ్చితే లైక్ చేయండి. ఇది మొత్తం ఓవర్ వ్యూ అన్నమాట, మొత్తం అంతా రూమ్ ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Thanks for watching this video. Bye-bye.